హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఫ్రీగా 10 రూపీస్ పేటిఎం క్యాష్ కానీ రీఛార్జ్ కానీ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా తెలుసుకుందాం. జస్ట్ మీకు వాట్సాప్ అకౌంట్ ఉంటే చాలు, రిఫర్ చేస్తే 10 రూపీస్ అయితే వస్తాయి. సింపుల్ ప్రాసెస్, మీరు మెసేజ్లో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఈ వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మీకు మిస్డ్ కాల్ చేయాలి. ఒక నెంబర్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో కనబడుతుంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది 1 ప్రెస్ చేయండి, నెక్స్ట్ 2 ప్రెస్ చేయండి, నెక్స్ట్ 1 ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే మీకు ఒక రిటర్న్ కాల్ వస్తుంది. అంటే మీరు కాల్ చేస్తే మీ దాంట్లో నార్మల్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. అంటే 1 రూపీ ఆర్ కాల్ చేయడానికి బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఫార్మేట్లో మనకి కాల్ అయితే వస్తుంది. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 1 డైల్ చేసి తర్వాత రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు రిఫరల్ కోడ్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ రిఫరల్ కోడ్స్ అయితే కనబడతాయి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే రిఫర్ కోడ్ అయితే కనబడుతుంది. సో మీకు నేను సపోర్ట్ కూడా చేస్తాను. ఎవరికైతే ఫ్రెండ్స్ లేరు అనుకుంటే వాళ్ళు ఉంటారో ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ రిఫరల్ కోడ్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఒక యూజర్కి ఒక రిఫర్ కోడ్నే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతకు మించి మీరు కామెంట్ చేస్తే నేను డిలీట్ అయితే చేసేస్తాను, ముందుగానే చెప్తున్నాను. అండ్ నా వంతు నేను సపోర్ట్ చేస్తాను. అండ్ మీలో ఎంతమందికి పేటిఎం క్యాష్ వచ్చింది రిఫర్ చేస్తే, అండ్ ఎంతమందికి రీఛార్జ్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చాలా మంచి ఆఫర్, మీరు మిస్డ్ కాల్ చేసి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 10 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది, లేదా రీఛార్జ్ వస్తుంది. కానీ ఇక్కడ సీక్రెట్ సర్వే అనేది, అంటే వీళ్ళు మీ సిగరెట్ గురించి సర్వే అయితే అడుగుతున్నారంటే ఏది బాగుంటుంది అని చెప్పి, అది మీరు యాజ్ యూజువల్ మీరు ఏదో ఒకటి 1 అవర్ ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ఇష్టం ఉంటేనే ట్రై చేయండి, లేదంటే లీవ్ చేసేయండి. సో వీళ్ళ తరపు నుంచి మనకి కాల్స్ ఏమీ రావట్లేదు. నేను ఎప్పటి నుంచి ఇలాంటి ఆఫర్స్ చెప్పాను, ఎంతోమంది వీటి నుంచి మంచిగా ఇన్కమ్స్ అయితే తీసుకున్నారు. సో ఇవి వచ్చిన డబ్బుల్ని జియో యూజర్స్ తర్వాత కన్వర్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ప్యాక్స్ కింద. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీగా పేటిఎం క్యాష్ అయితే వస్తుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందుగా ఇక్కడ మనకి దీంట్లో పేటిఎం ప్రూఫ్ చూపించాను, దానితో పాటు కొంతమందికి రీఛార్జ్ వస్తుంది, కొంతమందికి పేటిఎం కూడా వస్తుందని చెప్పాను. సో రీఛార్జ్ ప్రూఫింగ్ ఉండి ఇక్కడ 10 రూపీస్ రీఛార్జ్ అయితే నాకు ఉంది. అండ్ రిఫర్ చేస్తే కూడా మనకి 10 రూపీస్ రీఛార్జ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. రిఫర్ చేస్తే 10 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. పేటిఎం అకౌంట్ లాగిన్ చేశాను. నా పేటిఎం అకౌంట్లో చూడండి, ఇక్కడ 10 రూపీస్ ప్రూఫ్, 10 రూపీస్ ప్రూఫ్, అండ్ నెక్స్ట్ 10 రూపీస్ ప్రూఫ్. అంటే టోటల్గా నాకు 10 రూపీస్ 3 టైమ్స్ అయితే వచ్చినాయి. నేను రిఫర్ చేసింది వాహన్ టెక్నాలజీస్ ఇండియా అని చెప్పి ఉంది. సో ఇది మనకి వాట్సాప్ అకౌంట్ ఉంటే చాలు, సింపుల్గా ప్రాసెస్ అనేది వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అడుగుతుంది. సో లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అడిగిన తర్వాత మీ పేరు అడుగుతుంది. సో మీరు పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ కూడా అడుగుతుంది. సో మీ ఏజ్ని మీరు ఎంటర్ చేసేయండి. సో 20 నుంచి 25 ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఎంతైనా మీరు ఎంటర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ అన్నీ మనం తెలుసుకుందాం. సో తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మంత్లీ శాలరీ అని చెప్పి అడుగుతుంది. సో మీరు ఎంత ఒకటి ఎంటర్ చేయండి, లెస్ దాన్ 10 టు 20,000 కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బైక్ ఉందా అని చెప్పి అడుగుతుంది. సో మీకు బైక్ ఉన్నా లేకపోయినా ఎస్ అని చెప్పి 1 ఎంటర్ చేసి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పి అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా దానికి కూడా ఎస్ అని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్న డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేది మీరు చేంజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఐడెంటిటీ డాక్యుమెంట్ ఉందా అని చెప్పి అడుగుతుంది. నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీటీలో వర్క్ చేస్తారని చెప్పి ఇక్కడ మీకు ఏదో ఒకటి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా, సో నాకైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చింది. ఒక్కొక్కసారి వైజాగ్, ఇంకా ఏదో ఒక సిటీస్ అయితే వస్తాయి. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ రిఫరల్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ రిఫరల్ లింక్ని మీరు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి, సో రిజిస్ట్రేషన్ స్టెప్స్ అన్నీ మీరు మెసేజ్ ఫార్మేట్లో డీటెయిల్గా రాస్తే మీకు ఎక్కువ రిఫరల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు వీలైనంత త్వరగా రిఫరల్ చేసుకోండి. రిఫర్కి 7 రూపీస్ వస్తున్నాయి కాబట్టి చాలామంది రిఫరల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత చాలా బాధపడతారు రిఫరల్స్ రాలేదని చెప్పి.
సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ నేను ఒక ఇమేజ్ డిలీట్ అయిపోయింది, ఇక్కడ మనకి జాబ్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి వస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారా లేదనుకుంటే ఆఫీస్లో వెళ్ళి మీరు జాయిన్ అవుతారా అని చెప్పి ఉంటుంది. వన్ కానీ టూ కానీ ఎంటర్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రిఫరల్ లింక్ వస్తుంది, ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే మనీ అయితే వస్తాయి. అండ్ మీ కింద జాయిన్ అయిన పర్సన్స్కి ఇక్కడ మనకి మెసేజెస్ కూడా వస్తాయి. సో ఇలా మనీ క్రియేట్ అయిందని చెప్పి మనకి